ఈ ఆరో అధ్యాయం చాలా శుభప్రదమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే శ్రీరామనవమి ఉత్సవం ఇక్కడ ప్రారంభమవుతుంది. ఈ అధ్యాయంలో గోపాలరావు గుండు అనేటువంటి ఇన్స్పెక్టర్ తనకు కొడుకు పుట్టినందుకు గాను కృతజ్ఞతగా ఉరుసు ఉత్సవం చేయాలనుకుంటాడు షిర్డీలో. దానికి దాము అన్న, మిగతా వాళ్ళందరూ, నానాసాహెబ్ నిమోన్కర్, వీళ్ళందరూ దానికి సహకరిస్తారు. సహకరించి ఆ రోజు ఉరుసు ఉత్సవంతో పాటు జెండా ఉత్సవం, దాము అన్న ఒక జెండా, తర్వాత నానాసాహెబ్ నిమోన్కర్ ఒక జెండా, ఆ తర్వాత భీష్మ షిర్డీకి రావడం, షిర్డీకి వచ్చినప్పుడు శ్రీరామనవమి ఉత్సవానికి ఒక సంవత్సరం రావడంతో, ఎందుకు కేవలం శ్రీరామనవమి రోజు జెండా ఉరుసు ఉత్సవాలే జరుగుతున్నాయి. ఈరోజు శ్రీరామ జన్మోత్సవం కదా, శ్రీరామ జన్మోత్సవాన్ని కూడా ఈరోజు మూడు పండుగలను ఒకే రోజు చేయాలని చెప్పి, ఏ భగవంతుడు కూడా మూడు పండుగలను ఒకరోజు చేయలేదు. అంటే బాబా అవతార కార్యంలో ప్రధానమైనటువంటి ఎజెండా, ఎవరైతే రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి అన్నదమ్ములు ఉన్నారో ఆ అన్నదమ్ముల్ని ఒకే రోజు వారందరూ ఒకే పండుగ చేసుకునే విధంగా, ఎవరి మనోభావాల్ని బట్టి వారు పండుగ, ఉరుసు ఉత్సవం, చందనోత్సవం ముస్లిం సోదరులు చేస్తే, శ్రీరామనవమి ఉత్సవం హిందూ సోదరులు చాలా అద్భుతంగా జరుపుకునేవారు, ఈ మూడు ఉత్సవాలను కూడా ఇద్దరూ కలివిడిగా జరుపుకునేటువంటి వారు. బాబా తన అవతార కార్యంలో ఏదైతే కొట్టుక చస్తున్నారో ఆ కొట్టుక చచ్చేటువంటి వాళ్ళను ఐక్యం చేయాలని చెప్పి చూశారు. దానికి శ్రీరామనవమి ఉత్సవం ఒక గొప్ప నిదర్శనం. ఈ అధ్యాయంలో బాబా ఎంత గొప్ప సందేశాన్ని మీకు ఇస్తున్నారంటే, ఎంత గొప్ప అనుగ్రహ వాక్కును మీకు ఇస్తున్నారంటే, ఏ భగవంతుడు కూడా ఇటువంటి పని చేయడు. శ్రీరామచంద్రమూర్తి కంటే కూడా గొప్ప ఔదార్యం కలిగినటువంటి సాయిరాముడు మీకోసం ఎంత గొప్ప మాట చెప్తున్నాడో వినండి. నన్ను అనన్యంగా భజించే వారి యొక్క మరియు నిత్యం పవిత్ర మనసుతో నన్ను సేవించేవారి యోగక్షేమాలు వహించడం నా వ్రతం. మీకోసం ఆయన వ్రతం చేస్తున్నాడట. ఎందుకంటే ఎప్పుడు మీరు అనన్యంగా ఆయనను భజిస్తూ ఉంటారు, అదేవిధంగా మీ పవిత్ర మనసుతో ఎప్పుడు మీరు వారి సేవలో ఉంటారు. మీ అందరి కోసం అట పాపం ఆయన వ్రతం చేస్తున్నాడట, మీ యోగక్షేమం కోసం. మీరేమో నాకు అనుగ్రహాన్ని ఇవ్వండి అని చెప్పి ఇక్కడ పూజ చేయించుకుంటున్నారు, ఆయన మాత్రం ఎప్పుడూ మీకోసం వ్రతం చేస్తూనే ఉంటారట. ఎంత గొప్ప అదృష్టవంతులు.